వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయాన్నే ఏం తినాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలా వద్దా? ఇది చాలా మందిని తికమక పెట్టే ప్రశ్న. కొందరు ఉదయాన్నే భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని, బరువు పెరుగుతుందని భావిస్తారు. మరికొందరు ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ శరీరానికి శక్తిని ఇస్తుందని, మెదడుకు సరైన పోషణ అందిస్తుందని నమ్ముతారు. ఏది నిజం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి. మన ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఉదయం లేవగానే ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఉదయం లేవగానే పలు రకాల ఆహారాలను తీసుకుంటారు, కానీ వాటిలో ఏది ఆరోగ్యకరమో, ఏది ఆరోగ్యానికి హానికరమో తెలుసుకుందాం. ఉదయం తినే ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోండి. ప్రాసెస్ చేసిన మరియు కెమికల్స్ కలిపిన ఆహారాలను అవాయిడ్ చేయండి. పరిపూర్ణమైన శక్తిని అందించడానికి ఆహారం మీ శరీరానికి తగిన పోషకాలు, ఉత్సాహం మరియు మానసిక శక్తిని ఇవ్వాలి. మంచి బ్రేక్ఫాస్ట్ వలన మీ రోజు సమర్థవంతంగా ప్రారంభమవుతుంది. తొందరగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇడ్లీ జీర్ణం సులభంగా అవుతుంది మరియు ఆహారంలో అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అందిస్తుంది. రవ్వ లేదా సెమోలినా ఉపయోగించి తయారు చేసిన ఉప్మా, ఇది శక్తినిచ్చే ఆహారంగా ఉంటుంది. మీరు దీన్ని కూరగాయలు, తగిన మసాలాతో తయారు చేస్తే మరింత పోషకరంగా ఉంటుంది. పండ్ల మిశ్రమం, ముఖ్యంగా బనానా, యాపిల్, మామిడి ఇంకా ఇతర పండ్లతో తయారు చేసిన సలాడ్, ఇది స్వచ్ఛమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ని అందిస్తుంది. పప్పు లేదా కూరగాయల సూప్ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆహారం. ఇది సౌకర్యవంతమైన ప్రోటీన్, ఫైబర్ మరియు ఇతర పోషకాలను అందిస్తుంది. తాజా గాజరుతో కూడిన జ్యూస్, ఓట్స్ ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లతో కూడిన ఆహారం. మీరు దీన్ని పండ్లతో, ప్యూరీ లేదా పెరుగుతో కలిసి తినవచ్చు. ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం శరీరానికి చాలా ముఖ్యం. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకోండి. మీ శరీర అవసరాలు మరియు మీరు చేసే పనిని బట్టి ఆహారాన్ని తీసుకోండి. ఉదయం శరీరానికి శక్తి అందకపోతే మధ్యాహ్నం వరకు సుస్థిగా, అలసటగా ఉంటారు. ఉదయం తినకపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది, దీంతో అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఉదయం తినకపోతే రోజంతా తినే క్యాలరీలు తగ్గుతాయి, దీనివల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేయాలి, కానీ ఎలాంటి ఆహారం ఎంచుకోవాలో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.